నమస్కారం, ఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజల చిల్లర కష్టాలపై ప్రధాని స్పష్టమైన వైఖరిని తెలియజేయాలి. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపినేని డిమాండ్. వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ధర్నా. ప్రజా సమస్యల పరిష్కారానికి డిసెంబర్ 2న మహాధర్నా. సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు. హిందూ మతోన్మాద వ్యతిరేక దినంగా అంబేద్కర్ వర్ధంతి రోజైన డిసెంబర్ 6. హిందూ మతోన్మాద వ్యతిరేక వేదిక కన్వీనర్ ప్రభాకర్. నోట్ల రద్దు గురించి 5 ముఖ్యమంత్రులతో చర్చిస్తామని, అలాగే ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ పంపించామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమార్ తెలిపారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నోట్ల రద్దుతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోడీ స్పందించి ఈ విషయంపై తమ స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని ఆమె కోరారు. గత 20 పైగా మొత్తం భారతదేశంలో ఈ పెద్ద నోట్లు రద్దు అనే పేరుతో జరిగినటువంటి పరిణామంలో చిన్నవాళ్ళు ఇక్కట్లు మధ్యతరగతి వాళ్ళు పడ్డ ఇబ్బందులన్నీ కూడా మనం చూసాం. నేను పదే పదే స్పందించాను, స్వతహాగా ఇబ్బందులు ఏంటో అనుభవించాము. దానికి 2 ప్రధాని గారికి లేఖలను కూడా పెట్టడం జరిగింది. సరే, ఇప్పటి వరకు కూడా ఏమీ మార్పు లేదు. ఇప్పటికీ కొండమిడి చేంతాడంత పెద్ద క్యూలు ఇప్పటికీ ఉన్నాయన్నమాట. అందులో నిన్న బంద్ కావటము, బంద్లో బ్యాంకులు మినహాయించినప్పటికీ కూడా రవాణా సౌకర్యానికి ఆటంకం కాబట్టి అవి ఎట్లాగూ ఉపయోగం లేకుండా పోయింది. మొన్న అటు మొన్న శని ఆదివారాల్లో కూడా బ్యాంకులు లేకపోవటం అనేది కేంద్ర ప్రభుత్వ వైఫల్యంగా మనం చెప్పక తప్పదు. ఇటువంటి క్లిష్ట సమయంలో ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం బ్యాంకులు ఉంచాల్సింది పోయి, సెలవు రోజు కూడా బ్యాంకులు నడపాల్సినటువంటి అవసరం ఉందని మొట్టమొదటి నుంచి మొత్తుకుంటున్నాం మనం. పత్రికలు ఛానళ్ళు కూడా కొడైకి వస్తున్నాయి, పతాక శీర్షికలు వస్తున్నా కూడా వాళ్ళు మా మొర ఆలకించలేదు. అందుకే ఇక ఆయనకు లేఖ రాయదలుచుకోలేదు. 5 ముఖ్యమంత్రులతో కమిటీ వేశారు కాబట్టి ఏదైనా చెప్పదలుచుకున్నా లేఖ రాసినా చంద్రబాబు నాయుడు గారితోనే చెప్పుకుంటాం మనమంతా. మొత్తం భారతదేశానికి ఈ కమిటీ ఉంది కాబట్టి 5 సీనియర్ ముఖ్యమంత్రులతో వేశారు కనుక ఖచ్చితంగా ఇక చంద్రబాబు గారికి చెప్పుకోవాల్సిన అవసరం వచ్చిందని నేను భావిస్తున్నాను. ఈరోజు ఒక మహిళా కమిషన్ చైర్మన్గా కాకుండా ఒక మహిళగా చూసినట్టయితే కనుక నేను అనేక చోట్ల అనేక మంది మహిళలు ఇబ్బందులు పడుదాన్ని బట్టి నేను పదే పదే స్పందిస్తున్నాను. ఇది అందరూ స్పందించుంటే బాగుండేది. ఏది ఏమైనా ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఎవరు ఇంకా ఈ సమస్యను పరిష్కారం చేయగలరు అనుకున్నప్పుడు, ఆంధ్రదేశంలో ఒక విపత్తు వచ్చినప్పుడు, ఆంధ్ర రాష్ట్రం విడగొట్టబడ్డప్పుడు, విడగొట్టబడ్డ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు దిక్చూసిగా ఎలా కనిపించారో అదేవిధంగా భారతదేశంలో వచ్చినటువంటి ఈ విపత్తుకు, ఈ వస్తున్నటువంటి విమర్శలకు, ఈ వస్తున్నటువంటి జరుగుతున్న ఇబ్బందులకు, అది కూడా సామాన్యులు, అతి సామాన్యులు, పేదవారు, మధ్యతరగతి వాళ్ళు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, ముదుసలి మహిళల దగ్గర నుంచి సామాన్య మహిళల వరకు కూడా, చిన్నపిల్లల వరకు కూడా, పసిబిడ్డల తల్లులు, పాలు తాగే పసిబిడ్డల తల్లులు కూడా అక్కడికి వచ్చి పడిపోవటాలు, ఇవన్నీ కూడా చూసిన వాళ్లకు ఈరోజు ఒక ఊరట ఏంటంటే, ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ప్రజానీకం ఎలా ఎన్నుకున్నారో, ఆయనే సమర్థుడని ఎలా అనుకున్నారో, ఈనాడు కేంద్ర ప్రభుత్వం కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ కమిటీకి చైర్మన్గా వేస్తే సముచితంగా ఉంటుందని భావించిందని అన్ని పత్రికల్లో, అన్ని ఛానల్లో రాత్రి నుంచి చూసిన తర్వాత నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశానండి. దీనికి ప్రధాన కారణం 13 నేను మహిళా కమిషన్ చైర్మన్గానే ఉండటమే కాదండి, ఇది రాజకీయాలు మాట్లాడే విషయం కాదు, ముఖ్యంగా మహిళల సమస్యల గురించి మాట్లాడుతున్నాను. ఇది కూడా విడమర చెప్పదలుచుకున్నాను, 1 ఇది చెప్పిన తర్వాతనే నేను మళ్ళీ సబ్జెక్టులోకి వెళ్తా. ఈరోజు డబ్బులు సంపాదించేది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏంటంటే, డబ్బులు సంపాదించేది మగవాళ్ళు, ఖర్చు పెట్టేది ఆడవాళ్ళు. అంటే ఇంటి ఖర్చు కానీ, వంట ఖర్చు కానీ, బయట ఖర్చు కానీ, ఇవన్నీ కూడా ఆడవాళ్ళ చేతుల మీదుగానే జరుగుతాయి. నిత్యావసర వస్తువులు కొనాలన్నా, కూరగాయలు కొనాలన్నా, నెయ్యి పాలు పెరుగు కొనాలన్నా, లేకపోతే పిల్లలకి ఫ్యాన్సీ వస్తువులు కొనాలన్నా, ఏది కొనాలన్నా కూడా ప్రతి మహిళ మీద బాధ్యత ఉంటుంది. భర్త సంపాదించి తెచ్చిన వ్యవసాయదారుడైనా, కార్మికుడైనా, ఉద్యోగస్తుడైనా, ఆ ప్రతి భార్య కూడా ఎక్కువ తన చేతుల మీదుగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈరోజు భర్త నిస్సహాయుడై చాలా చోట్ల అది తెచ్చి భార్యలకు ఇవ్వలేని పరిస్థితి. అలాగే అయితే అప్పటికన్నా ఇప్పుడు నాగరికత పెరిగింది కాబట్టి, చదువుకున్నారు కాబట్టి, ఉద్యోగస్తులు
ఎక్కువ మంది మహిళలు కూడా ఉంటున్నారు కాబట్టి, అలాగే వ్యవసాయ కూలీలు కానీ లేకపోతే వ్యవసాయదారులు కానీ లేకపోతే పరిశ్రమలో కానీ లేకపోతే అనేక రంగాల్లో మహిళలు వాళ్ళు కూడా సంపాదన ఉంది. వాళ్ళ సంపాదన వాళ్ళు కూడా ఖర్చు పెట్టుకోకుండా యాంక్షలు చేయటం అనేది మాకు మింగుడుపడిన విషయం. మాలాంటి మధ్యతరగతి వాళ్లకు ఎవరు సంపాదన వాళ్ళు కూడా ఖర్చు పెట్టుకోలేని స్థితి, అత్యవసరానికి కూడా ఖర్చు పెట్టుకోలేని స్థితి, అంటే తినటానికి కూడా వంటగదిలో కావాల్సిన సామాన్లు కూడా తెచ్చుకోవడానికి లేని కర్మ ఏమిటి అనేది ఆవేదన ఈరోజు వరకు కూడా. తర్వాత పిల్లలు పెళ్ళవుతున్నాయి, వాళ్ళ ఫంక్షన్స్ ఉంటాయి, సరే పుట్టినరోజు లాంటి చేసుకోకపోవచ్చు, వాయిదాలు వేసుకోవచ్చు, వద్దులే పుట్టినరోజు ఏం చేసుకుంటాం కదా, పెళ్ళి ఎలా వాయిదాలు వేసుకోవాలండి, వేసుకున్నాం మా లాంటి వాళ్ళని కూడా గుళ్ళల్లో పెట్టాం, ఇంట్లో నిన్న ఫంక్షన్ అయితే అయితానగర్ గుళ్ళో. ఎందుకు చెప్తున్నానంటే మాలాంటి వాళ్ళని ఇబ్బందులు పడుతున్నప్పుడు బయట వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు. ఇది చెప్పి 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 నేను మీకు అందరికీ చెప్పాను, మళ్ళీ చెప్పిందే చరణంగా కాకుండా ఇంతవరకు నేను ఇవన్నీ కూడా ఇబ్బందులు మీ అందరికీ తెలుసు, ఛానళ్ళు పత్రికలు అంతా చూస్తున్నాయి. మేము కళ్ళతో చూడకపోయినా ప్రపంచం అంతా కూడా చూసేది ఏంటి అంటే పత్రికల్లో ఛానల్లో చూస్తున్నాయి. ఎక్కడేం జరిగేది మన కళ్ళ ముందు జరిగేది, మన ప్రాంతాల్లో మనం ఎక్కడైతే మనం నడుస్తున్నాం, ఎక్కడైతే మనం సంచరిస్తున్నాం, మన కళ్ళ ముందే కనిపి. ఇప్పుడు కూడా చూసొస్తే ఏటీఎం లేదు, మొన్నటికన్నా ఇవాళ ఘోరంగా పెద్ద పెద్ద బ్యాంకుల దగ్గర తెనాలలో కూడా రామలింగేశ్వర బ్యాంకులో కిలోమీటర్ పొడవు ఉంది, ఇవాళ ఒక 20 గజాల షామియాన వేశారు, తత్మ వాళ్ళంతా ఎండలో ఉన్నారు. మరి గుంటూరులో షామియాన వేశారు లేదో నాకు తెలియదు. కేవలం ఇది దీనికి పెద్దది కావడానికి కారణం ఏంటంటే జటిలమవుతుంది, రోజు రోజుకి రోజుకి కూడా ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి. ఫస్ట్ తారీఖు వస్తుందండి, ఎట్లా చెప్పండి? ఇవన్నీ కూడా మళ్ళీ చెప్పుకుంటూ పోతే చెప్పింది నేను చెప్పినట్టు అవుతుంది ఈ ఇబ్బందులను. అయితే ఈ ఇబ్బందులను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ వల్ల కాకనా, లేక సమర్థవంతంగా దీన్ని ఎవరు చేయగలని ఆలోచన రావటమా, ఏదన్నా కానీ ఒక మనకి ఒక ఆశాకిరణంలాగా ఈరోజు ఆంధ్రదేశంలో ఉన్న మహిళలే కాదు భారతదేశంలో ఉన్న మహిళలందరికీ కూడా ఒక చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి గుర్తు రావడం, చంద్రబాబు గారిని చైర్మన్గా పెట్టి ఈ కమిటీ వేయటం అనేది కొంతవరకు ఊరట కలిగిస్తుందని నేను భావిస్తున్నానండి. చంద్రబాబు గారు అంటే పత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి ఆయన ముందు అంగీకరించలేదు, మరి తర్వాత ఆయన అంగీకరిస్తారు అనేటువంటిది అంగీకరించారని ఒక పత్రికలో, అంగీకరిస్తారని ఒక పత్రికలో వచ్చింది. కన్ఫర్మ్గా ఇంకైతే విషయాలు తెలియకపోయినా చాలామంది ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఈ చంద్రబాబు గారు ఈ టైంలో వారు గుర్తొచ్చారా, ఈ టైంలో వారిని మరి ఇవన్నీ కూడా ఈ జట్లమైన సమస్యని వారి మీద పెట్టి వాళ్ళు తప్పుకోవాలనుకుంటున్నారా అనేటువంటిది కొంతమందికి అనుమానాలు ఉన్నప్పటికీ కూడా చాలామంది అనేది ఏంటంటే చంద్రబాబు గారు అయితే సమర్థవంతంగా దీన్ని సరిచేయగలరు, ఒక గాడిలో పెట్టగలరు. బ్యాంకర్స్తో కానీ ఇప్పుడు బ్యాంకర్స్లోనే అవతవకలనే ఎక్కువ బయటపడుతున్నాయి. అవినీతి తగ్గిస్తామన్నారు, అవినీతి కూడా పెరిగిపోయింది, అవినీతి కూడా పెరిగిపోయింది. ఎక్కడ పెడితే అక్కడ పట్టుబడుతున్నారు, మళ్ళీ అది కొద్ది నోట్లు కావచ్చు. అసలు పెద్ద నోట్లు ఇంతవరకు బయటికి రాలా, అసలు పెద్ద చేపలు ఇంతవరకు పట్టుబడలా, ఈ పెక్కలో జలలో తప్ప, ఈ చిన్న చేపలు ఎక్కడో ఒకటి చిన్న చేపలు తప్ప. కాబట్టి ఇవన్నీ కూడా చంద్రబాబు గారు అంగీకరిస్తే ఒక రకంగా చాలామందికి కొంచెం ఊరట ఉంది, ఎందుకంటే ఆయన సమర్థవంతంతో నిర్వర్తించగలరు. ఎందుకనంటే కష్టకాలంలో ముఖ్యమంత్రి అయ్యి సచివాలయాన్ని త్వరతగత నిర్మాణం చేయటం అనేది అది చిన్న విషయం కాదు, ఆయన ప్రతిభకు నిదర్శనం. కష్టకాలంలో ముఖ్యమంత్రి అయ్యి అనేక ప్రాజెక్టులను రాబట్టడం అనేది ఆయన ప్రతిభకు నిదర్శనం. ఆల్మట్టి దగ్గర నుంచి ఈరోజు సమస్యల నుండి పట్టిసీమని పూర్తి చేయడం దగ్గర నుంచి ఇవాళ పోలవరం మీద పట్టు సాధించడం వరకు కూడా చంద్రబాబు గారి యొక్క దీక్షకు నిదర్శనం. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మెట్రో ట్రైన్ కూడా నిన్న మొన్న పత్రికల్లో వచ్చింది, మనం చూసాం. ఏమని వచ్చింది అది? చాలా పెద్దది, 6 లైన్స్తో అంటే 6 లైన్స్తోటి అనంతపురం నుంచి మనకంతా కూడా రాజధాని వరకు కూడా, అంటే మళ్ళీ అటు బెంగళూరు కర్ణాటకకి హైవేకి మళ్ళీ తమిళనాడు హైవేకి కూడా ఆ మెట్రో లైను కలుస్తుంది అనేటువంటిది ఇవన్నీ కూడా, అంటే ఇవన్నీ కూడా సాధిస్తున్నటువంటి చంద్రబాబు గారిది ఒక ఎత్తు అయితే, ఒక ఆయన కార్యదీక్ష ఒక ఎత్తు అయితే కనుక ఈరోజు కొన్ని పత్రికల్లో వచ్చిన సర్వేల ప్రకారం చూసుకున్నట్టు మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అనేటువంటిది కూడా రావటం వల్ల కూడా ఆయన సమర్థతకు నిదర్శనంగానే ప్రజలు భావిస్తున్నారు. నోట్ల రద్దు వలన వ్యాపార లావాదేవీలు దివాలా తీసే పరిస్థితి ఏర్పడిందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతకూరి ఆంజనేయులు అన్నారు. ప్రజలకు అవసరమైన 100, 500 నోట్లను వెంటనే ప్రవేశపెట్టాలని ఆయన కోరారు. అలాగే నరేంద్ర మోడీ గారు ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ పేరుతో కానీ
లేకపోతే 500,000 రూపాయల నోటని మార్చుకునే అవకాశాన్ని డిసెంబర్ 30 దాకా ఇచ్చి, వాస్తవాలను చూస్తే చిల్లర మలాల వ్యాపారాలే కాకుండా హోటల్స్ కానీ ఫ్యాక్టరీస్ కానీ అన్ని రకాల కూరగాయల మార్కెట్ కానీ లేక ఉపాధి కోసం పట్టుకునే బళ్ళు కానీ ఇట్లాంటి ఎందుకు ఉపాధి కోల్పోవడం జరిగింది. ప్రత్యేకమైన కారణం ఏంటంటే చిల్లర లేకపోవడం. ఈ చిల్లర లేకపోవడం వల్ల వ్యాపార లావాదేవీలు కుంటుపడ్డాయి. కావాల్సిన లాభాల కంటే కూడా కుటుంబం జరిగేటువంటి పరిస్థితి అయినటువంటి కొన్ని చిన్న చిన్నటువంటి వ్యాపార వర్గాలను ఇబ్బంది పడతా ఉన్నాయి. కార్మికులు అయితే 500 రూపాయల నోటు ఇవ్వాలి అంటే మా దగ్గర చిల్లర లేదు, వాళ్ళకి ఇస్తే ఏదైనా పాత్ర నోటు ఇస్తే మార్చుకునే అవకాశం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక రోజులో టైం వేస్ట్ అయిపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇప్పటికే 100 మంది పైన క్యూలో నిలబడి మరణించడం జరిగింది. అయితే మా డిమాండ్ అయితే ఎవరైతే క్యూలో నిలబడి అనవసరమైనటువంటి పరిస్థితుల్లో చనిపోయారో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని నేను గుర్తు చేస్తా ఉన్నాం. వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆధ్వర్యంలో స్థానిక గుంటూరులోని లార్డ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాల మహానాడు అధ్యక్షులు అన్నవరపు కిషోర్ మాట్లాడుతూ, ఒకసారి ఎస్సీ వర్గీకరణ చెల్లదని భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా కూడా చట్టాలపై, కోర్టులపై, ప్రజాస్వామ్య వ్యవస్థపై, రాజ్యాంగంపై నమ్మకం లేని కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ వర్గీకరణ చేస్తామని మాదిగను రెచ్చగొట్టడం హాస్యాస్పదమని అన్నారు. అన్నదమ్ములైన మాల మాదిగల మధ్య చిచ్చురేపుతున్న వెంకయ్యనాయుడు, దత్తాత్రేయుల దమన నీతిని మాదిగ సోదరులు గమనించాలని కిషోర్ హితవు పలికారు. సుమారు 12 సంవత్సరాల క్రితం ఈ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని చెప్పినా, చట్టాల మీద, కోర్టు తీర్పుల మీద, రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం లేని, గౌరవం లేని వ్యక్తులు కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, వెంకయ్యనాయుడు చచ్చిపోయిన శవాన్ని బతికిస్తాము అన్నట్టుగా దింపుడికెళ్ళే ఆశయం మాదిగలకు చూపించి వర్గీకరణ చేస్తామని దళిత వ్యతిరేక శక్తులుగా మారి దళితుల మధ్య చుట్టుపెట్టే క్రమం ఇది. యావత్ భారత్ జాతిని కించపరచడమే, మాలల మనోభావాలను దెబ్బతీయటమే అని చెప్పేసి ఈరోజు మాల మహానాడు పేర్కొంటా ఉంది. మేము ఈరోజు సూటిగా వెంకయ్యనాయుడిని కానీ తర్వాత బీజేపీ శ్రేణులు కానీ ఒక ప్రశ్న మేము అడుగుతూ ఉన్నాము. గతంలో మాది కులస్తుడైన బంగారు లక్ష్మణ్ బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అతన్ని అనవసరంగా స్కామ్లో ఇరికించినప్పుడు అప్పుడు ఆయన మీద చూపించే ప్రేమ లేదా మీకు ఇప్పుడు, ఇప్పుడు మీకు మాదిగల మీద ఇప్పుడు కపట పుట్టుకొచ్చిందా అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. బీజేపీ శ్రేణులారా, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మాలల ఓటులతో మాకు పని లేదని చెప్పి మీరు బహిరంగంగా మీరు ఒక బహిరంగంగా ఒక మాట మీరు సవాలు మీరు చేయగలరా? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సింగిల్ లార్జెస్ట్ నెంబర్గా ఉండి మాలలు రాబోయే ఎలక్షన్లో రాజకీయ శక్తుల్ని మార్చి రాజకీయ శక్తిగా మార్చేటువంటి అవకాశం ఉంది. వెంకయ్యనాయుడు కాదు, దత్తాత్రేయ కాదు, ఎవడు అడ్డు వచ్చినా వర్గీకరణ జరగదు. వర్గీకరణ జరగనేమో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలో చేయి చేయి కలిపి ముందుకు పోయి ఏదైతే వర్గీకరణ అంశం ఉందో ఆ అంశాన్ని, మనువాదాన్ని కోకటే వేలతో సహా మేము పీకి వేస్తామని చెప్పి ఈరోజు మేము చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. పీడిత కులాల ప్రజల ప్రీతమ నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 60వ వర్ధంతి రోజును హిందూ మతోన్మాద వ్యతిరేక దినంగా పాటిద్దామని హిందూ మతోన్మాద వ్యతిరేక వేదిక కన్వీనర్ దుడ్డు ప్రభాకర్ తెలిపారు. హిందుత్వ శక్తులు బాబ్రీ మసీదు కూల్చివేతకు డిసెంబర్ 6వ తేదీని ఎన్నుకోవడం వెనుక అంబేద్కర్ ఆశయాలను, ఆకాంక్షలను, జ్ఞాపకాలను ప్రజల నుండి దూరం చేసే కుట్ర దాగి ఉందని, అందులో భాగంగానే మసీదును కూల్చివేసి దేశమంతా విజయోత్సవాలు, సమావేశాలు, ర్యాలీలు జరుపుకున్నారని ఆయన గుర్తు చేశారు. డిసెంబర్ 6వ తేదీన హిందుత్వ శక్తులు అయోధ్యలో బాబ్రీ మసీదుని కూల్చివేశాయి. ఆ రోజు అంబేద్కర్ వర్ధంతి కూడా. అంబేద్కర్ వర్ధంతి రోజునే బాబ్రీ మసీదుని కూల్చివేయడం యాదృచ్ఛికమైతే కాదు. కావాలనే కుట్రపూరితంగా దళిత పీడిత కులాల ప్రజల ఆశాజ్యోతిగా ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని ప్రజలు జరుపుకునే టైంలో బాబ్రీ మసీదును కూల్చివేసి హిందుత్వ శక్తులు దేశవ్యాప్తంగా విజయోత్సవ సభలు జరుపుకుంటున్న సందర్భం ఇది. దళిత పీడిత కులాల ప్రజల్ని మతం పేరిట రెచ్చగొట్టి, వాళ్ళని వాళ్ళ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి హిందుత్వ శక్తులు మత మైనారిటీలు, ఈ దేశంలో ఉన్న మత మైనారిటీల మీద దాడులు చేస్తూ ఉన్న సందర్భం మనం చూస్తానే ఉన్నాం. అందులో భాగంగా దళిత పీడిత కులాలని ఐక్యం చేయడం కోసం డిసెంబర్ 6వ తేదీ అంబేద్కర్ వర్ధంతి ఏదైతే ఉన్నదో ఆ రోజు హిందూ మతోన్మాద వ్యతిరేక దినంగా పాటించమని ఈ రాష్ట్ర ప్రజలకి హిందూ మతోన్మాద వ్యతిరేక వేదిక పిలుపునిస్తూ ఉన్నది. అందులో భాగంగానే
మహిమా గార్డెన్స్లో డిసెంబర్ 6వ తేదీన గొప్ప బహిరంగ సభ జరుగుతూ ఉన్నది. ఆ సభను జయప్రదం చేయవలసిందిగా ఈ దేశంలో పీడిత కులాల ప్రజలకి, ఈ రాష్ట్రంలో ఉన్న పీడిత కులాల ప్రజలకి, హిందూ మతోన్మాద బారిన పడుతున్న పీడితులందరికీ ఈ సభను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నగదు రహిత చెల్లింపులపై అవగాహన సదస్సు రెవెన్యూ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి 250 మంది ఎంఈఓలు, అధ్యాపకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఈఓ శ్రీనివాసులు మాట్లాడుతూ, నోట్లు రద్దైన తర్వాత చిల్లర సమస్య నుండి విముక్తి పొందడానికి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ఎలా చేయాలో వివరించామని తెలిపారు. కార్యక్రమానికి హాజరైన బ్యాంకర్లకు కూడా ప్రజలకు సహకరించాలని సూచించినట్లు ఆయన తెలిపారు. గుంటూరు, తెనాలి, బాపట్ల డివిజన్లో ఉన్న సుమారు 270 పాఠశాల నుంచి మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ప్రతి స్కూల్లో ఒక టీచర్ కూడా రావడం జరిగింది. తద్వారా ఈ మండలాల్లో ప్రతి పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు కూడా తదుపరి అవకాశం, ముఖ్యంగా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ఏ విధంగా చేయాలి అనే దానిపైన మన ఎల్డీఎం గారు, వివిధ బ్యాంకులకు సంబంధించిన మేనేజర్స్, నాగార్జున ప్రొఫెసర్ గారు కూడా ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలని కోరుతూ ఉపాధ్యాయ జేఎస్సీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామకృష్ణ మాట్లాడుతూ, క్రమబద్ధీకరణ చేయడానికి మంత్రితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. జేఎస్సీ నాయకులు రమేష్ బాబు మాట్లాడుతూ, 10వ పిఆర్సీ ప్రకారం బేసిక్ పే మరియు డిఏ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ రోజున జేఎస్సీ ఆధ్వర్యంలో రాష్ట్ర కాంట్రాక్ట్ అధ్యాపక సంఘం జేఎస్సీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నాకు ప్రతి జిల్లాలోని కలెక్టరేట్ ఎదురుగా ధర్నాకు దిగటం జరిగింది. ప్రధాన ఎజెండా ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి, రెగ్యులరైజేషన్ చేయాలి, అలాగే 10వ పిఆర్సీ ప్రకారం బేసిక్ పే ప్లస్ డిఏ ఇవ్వాలి అనే అంశం మీద మేము ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జూనియర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్చువల్ లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మాకు మా పోస్టులు క్రమబద్ధీకరణ చేయాలని చెప్పని, సమాన పరిధి సమాన వేతనం కావాలని చెప్పని, బేసిక్ ప్లస్ బిఏ కావాలని చెప్పని ఏదైతే డిమాండ్ తోటి వాళ్ళ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. మరి ధర్నా కార్యక్రమం వాళ్ళు చేయటం అనేటటువంటిది తప్పు కాదు, ప్రజాస్వామ్యంలో ఇటువంటివి సహజంగానే జరుగుతూ ఉంటాయి. అయితే ఈ సందర్భంగా ఈ ధర్నా చేస్తున్నటువంటి ఈ 3 సంస్థలో పనిచేస్తున్నటువంటి లెక్చరర్లందరికీ కూడా నేను ఒకటే హామీ ఇస్తాను. మొన్న 22వ తారీఖున 4 రాష్ట్ర క్యాబినెట్ మంత్రులతోటి, అనేక ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలతోటి మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలన్నింటినీ రిప్రజెంటేషన్ రూపంలో ప్రభుత్వం మరి స్వీకరించడం జరిగింది. ఆ సమస్యలన్నింటినీ క్రోడీకరించి ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయి, దాంట్లో నాన్ ఫైనాన్షియల్ సమస్యలు ఏమిటి, ఫైనాన్షియల్ సమస్యలు ఏమిటో క్రోడీకరించి వర్గీకరించి ఆ సమస్యల పరిష్కారానికి త్వరలోనే ఒక ప్రయత్నం అనేటటువంటిది, ఆచరణ అనేటటువంటిది చేయాలని చెప్పని ప్రభుత్వం భావించింది. మరి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఉద్యోగుల, ఉపాధ్యాయుల, అధ్యాపకుల అనుకూల ప్రభుత్వం అని చెప్పని తప్పనిసరిగా నేను చెప్పొచ్చు. మరి మేము మొన్న 22వ తారీఖు చేసినటువంటి ప్రయత్నం ఫలించటం ప్రారంభమైంది. ఎందుకంటే 4-5 రోజుల క్రితమే మీరు చూశారు, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి టీచర్లకి పిఆర్సీ వర్తింపజేస్తూ జీవోను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. అట్లాగే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి, అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి టీచర్లకి కాంట్రాక్ట్ ప్రాతిపదిక మీద పనిచేస్తున్నటువంటి సిఆర్పీల యొక్క జీతాలు మనం పెంచాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్టుగా ఇటీవలే రావెల కిషోర్ బాబు గారు కలిసినప్పుడు ఆయన చెప్పడం జరిగింది. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి డిసెంబర్ 2వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసెం రామారావు కోరారు. బ్రాడిపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు, పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారని, నేటికే ఈ సమస్యలు పరిష్కారం కాలేదని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో మహాధర్నా జరగబోతుంది. ఆ మహాధర్నాలో వందలాది మంది పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
గత 20 రోజుల నుంచి జిల్లాలో సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్రలు చేపట్టాం. మొత్తం 18 టీములు, 55 మండలాలు, అదేవిధంగా 456 గ్రామాల్లోనూ, 13 మున్సిపాలిటీల్లోనూ, ఆ మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి 225 వార్డుల్లో పాదయాత్రలు చేయడం జరిగింది. ఈ యాత్రలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ప్రధానంగా జిల్లాలో ఇళ్ల స్థలాల సమస్య, ఇళ్ల పట్టాల సమస్య చాలా తీవ్రంగా ఉంది. జిల్లాలో 13 లక్షల కుటుంబాలుంటే సుమారుగా 2 లక్షల కుటుంబాలకి ఇళ్ల స్థలాలు లేనటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు వేసుకొని ఉన్నటువంటి సుమారుగా 1 లక్ష కుటుంబాలకి ఇళ్ల పట్టాలు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదే కాదు, జిల్లాలో ఇంకా అనేక సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. 13 మున్సిపాలిటీల్లోనూ శివారు కాలనీల్లో మంచినీళ్లు కానీ, మరుగుదొడ్లు కానీ, అదేవిధంగా కనీస వస్తువులు కానీ, డ్రైనేజీ సిస్టమ్ కానీ అస్తవ్యస్తంగా ఉంది. దోమలు స్వైర విహారం చేస్తూ ఉన్నాయి. జనం జబ్బులు పాలవుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఈ సమస్యలు ఇవే కాదు, ఇంకా జిల్లాలో రైతాంగ సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. మన జిల్లాలో 2.5 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. ఈ కౌలు రైతులు గుర్తింపు కార్డులు కానీ, పంట రుణాలు కానీ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం గత 2-3 సంవత్సరాల నుంచి నాగార్జున సాగర్ ఆయకట్టుకి నీళ్లు రాక సుమారుగా 10 మండలాల్లో మాగాణి పంటలు వేయనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా డెల్టా ప్రాంతంలో కూడా కాలువ చివరి భూములకి నీళ్లు రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. డెల్టా ప్రాంతంలో చూసుకునేప్పుడైతే ప్రతి గ్రామంలోనూ డ్రైనేజీ సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. డెల్టా ప్రాంతంలో దళితులు శ్మశాన స్థలాలు ఆక్రమణకి గురైనవి, ఉన్నటువంటి శ్మశాన స్థలాలు నిండిపోయినాయి. కాబట్టి ప్రతి గ్రామానికి 2 ఎకరాలు శ్మశాన స్థలం ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన జిల్లాలో 5 లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. వాళ్ళకి పని భద్రత కానీ, అదేవిధంగా వాళ్ళకి ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ, కనీస వేతనాలు కానీ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉపాధి హామీ అనేటువంటిది మన జిల్లాలో చాలా అస్తవ్యస్తంగా అమలు జరుగుతూ ఉంది. ఉపాధి హామీ పనులు మేము గమనించినట్టయితే యావరేజ్న 22 పని దినాలు కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ డబ్బుల్ని దళిత వాడల్లో రోడ్ల కోసం ఖర్చు పెడుతున్నారు, రకరకాలైనటువంటి సిమెంట్ పనులకు ఖర్చు పెడుతున్నారు, కానీ దళితులకు పనులు ఇవ్వడం కోసం ఖర్చు పెట్టినటువంటి నేపథ్యం ఉంది. అదేవిధంగా ఇంకా జిల్లాలో డెల్టా ప్రాంతంలో దాదాపుగా 37 గ్రామాల్లో సుమారుగా 700 ఎకరాల భూముల్ని ఇళ్ల స్థలాల కోసం ఇచ్చారు. వాటికి మెరకలు లేవు, వాటికి మెరకలు వేయాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రతి సంవత్సరం ఆ గ్రామాల్లో మట్టి తీసి అమ్ముకుంటున్నారు, ఆ మట్టిని మెరకలకు వేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ విధంగా రకరకాలైనటువంటి సమస్యలు జిల్లాలో వచ్చినాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ దగ్గర 2వ తారీఖున ధర్నా చేయబోతా ఉన్నాం. సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో ప్రజా సంఘాల పేరుతోటి ఈ ఆందోళనని ఉధృతం చేస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అన్ని పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రవేశపెట్టాలని ఏఎస్ఓసీ శ్రీనివాసరావు తెలిపారు. దీని ద్వారా విద్యార్థులకు చిన్నతనం నుండి క్రమశిక్షణ, సేవా దృక్పథం అలవడుతుందని తెలిపారు. ప్రతి స్కూల్ నుండి ఒక ఉపాధ్యాయునికి స్కౌట్స్ అండ్ గైడ్స్ నందు శిక్షణ ఇస్తున్నట్లు ఉర్దూ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రామకృష్ణ, జడ్పీ చైర్పర్సన్ జానీమూన్ హాజరయ్యారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీ పి రమేష్ గారు ఈరోజు డివిజనల్ స్థాయి స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేయడం. ఈ సమావేశంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ చేయవలసినటువంటి కార్యక్రమాల గురించి, అదేవిధంగా శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు ఫలితంగా ఏం శిక్షణ పొందాలనేటువంటి విషయాల గురించి, అదేవిధంగా విద్యార్థుల్లో క్రమశిక్షణా భావన పెంపొందించట్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా ఏ విధంగా తోడ్పడాలనేటటువంటి విషయాల మీద ఈరోజు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్సీ శ్రీ డాక్టర్ ఐఎస్ రామకృష్ణ గారు, అదేవిధంగా జడ్పీ చైర్మన్ శ్రీమతి జానీమోన్ గారు తదితరులు ఇచ్చేసి స్కౌట్స్ అండ్ గైడ్స్ అభివృద్ధికి తాము వంతుగా తాము కృషి చేస్తామని, అదేవిధంగా ప్రతి పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉపాధ్యాయులకి తగిన సూచనలు అందజేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన ఉపాధ్యాయులందరూ కూడా మా స్కౌట్స్ రూపంలో మరింత ఉధృతం చేసి పిల్లల్లోని స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా మరింతగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు చేస్తామని కూడా ఈరోజు ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరూ వాగ్దానం చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఇప్పుడు మన కోటా మురళీకృష్ణ గారు మా స్టేట్ కౌన్సిల్ మెంబర్. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.